ప్రశాంత్ కిషోర్ ఏమంటారు ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ రెండు రాష్ట్రాల మీద ఎట్లా ఉంటుంది అదే చెప్పు కాంగ్రెస్ పార్టీకి సరే అతను వ్యూహకర్తగా ఉండవచ్చా పార్టీలో చేరొచ్చా అంటే ఏది జరిగినా జరగని మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎప్పుడు కూడా వ్యూహాలు అనేటివి పనిచేస్తాయి అని చెప్పలేము ప్రజలు ఎప్పటికప్పుడు విజ్ఞానవంతులు అవుతున్నారు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఎలాంటి ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి ఆ సంఘటన కారణంగా గెలుపు వస్తుంది అని ప్లాన్ చేసినా కూడా ఇవాళ తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు అలాగే లేదు నిజంగా జరిగినా కూడా అది క్రియేట్ చేశాడు ప్రశాంత్ కిషోర్ అని నమ్మి వీడు విధవ అని చెప్పే పరిస్థితులు కూడా వస్తాయి ఎప్పుడు ఆయన అనుకున్నటువంటి అన్ని జరుగుతాయని నేనైతే అనుకోలేను కేసీఆర్ నాకు ఫ్రెండ్ అని చెప్పినంత మాత్రాన కేసీఆర్ కొచ్చి ఉచిత సర్వీస్ ఆయన చేయడు పక్క అతను బిజినెస్ పర్సన్ కమర్షియల్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ పార్టీలో చేరినంత మాత్రాన కూడా డబ్బులు లేకుండా ఆ సిస్టమ్ను అతను ఇంప్లిమెంట్ చేయలేడు ఖచ్చితంగా అతను బిజినెస్ లైన్లోనే ఉంటాడు చేరినా కూడా డబ్బు అయితే కావాల్సిందే ఇక్కడ కేసీఆర్ అందరికంటే మించిన వ్యూహకర్త అంత తక్కువ అంచనా వేయడానికి లేదు ఆయన కేసీఆర్ తను చాలా తెలివిగా ఆరు నెలల ముందే ఎన్నికలకు పోయి బీజేపీ ప్రభావం తన మీద పడకుండా రెండోసారి గెలుపు వచ్చినప్పుడు పీకే సలహా ఇచ్చాడా లేదు కదా తనే పోయి ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టు నచ్చ చెప్పు ముందస్తు ఎన్నికలు పోయాడు అలాంటి వ్యూహం ఉన్నటువంటి కేసీఆర్ పీకే వ్యూహాన్ని తీసుకోవాలని అనుకుంటే ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయినట్టే ఆయన వ్యూహాలు ఇంకా పనిచేయవని చెప్పు